వివరాల్లోకి వెళితే సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూశారు. ఈ నెల 24న న్యూమోనియాతో బాధపడుతూ ఆయన హైదరాబాద్ లోని కిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు. సిరివెన్నెల 20 మే 1955న తూర్పు గోదావరి జిల్లా అనకాపల్లిలో జన్మించారు. 1986లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తన సినీ గేయాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 11 నంది అవార్డులు అందుకున్నారు సీతారామ శాస్త్రి. 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో 3000కు పైగా పాటలు రచించారు. 2019లో కేంద్రం ఈయన్ని పద్మశ్రీ బిరుదుతో గౌరవించింది. సిరివెన్నెల కన్నుమూత పట్ల పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.